అంటే ఏమైనా మూవీస్ వస్తాయి కదా, అచ్చా ఛాన్స్లు వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేసుకుంటారా? డెఫినెట్గా. నాకు నాకు బాగా గుర్తు, నాన్నకు ప్రేమతో వెళ్ళే ముందు చాలా డిస్కస్ చేసిండు. అరే ఇది ఒక పెద్ద అగ్ని పరీక్ష లాగా రమేష్కి. అవును, ఎందుకంటే ఆ టైంలో బాగా బిజీ ఉండే టైము, లండన్ వెళ్ళిన కొత్తగా పెళ్ళయింది. అవును, ఒప్పుకున్నారా అండి పెళ్ళైన కొత్తలో ఇట్లా లండన్ వెళ్ళాలి అంటే? ఆవిడ కొత్తగా పెళ్ళైంది కదా. కుమార్ సార్ ఆ సినిమా కూడా నన్ను పిలిచింది. అవును, మాకు ఏంటంటే మా మిగతోళ్ళకు సుకుమార్ గారికి ఏంటంటే జగడం బ్యాచ్ ఎవరికి మేమే జగడం బ్యాచ్ ఏంటంటే ఎక్కడో తెలియని పర్సనల్గా తీసుకుంటాడు ఆయన. ఇప్పుడు నాకు జగడ అనుకున్న రిలేషనే లండన్ దాకా వెళ్ళినా నేను. ఇప్పుడు మేమే ఆయన ఎంత బిజీ ఉన్నా సంత్ కానీ వేణు దండ మేము వెళ్తే ఆయన ఎంత బిజీ ఉన్నా కలుస్తాడు. అంటే మమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దు అనడానికైనా కలుస్తాడు ఎంత బిజీ ఉన్నా. ఎక్కడో జగడంతో ఇంకా జగడం ఇంకా హిట్ అయితే ఇంకా వేరేలా ఉండే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆ గొప్ప రిలేషన్ ఉంది సార్తో మాకు. ఇవాళ వరకు కూడా ఒక అద్దు అంటే ఒక అది ఏమనుకోవాలేమో సుకుమార్ సార్ అంత మంచి కనెక్ట్ అయ్యింది మాకు. అంటే గాడ్ ఫాదర్ అని అంటుంటారు కదా. అంటే మాకు ఇప్పుడు సింపుల్, ఇప్పుడు నందిని గారు అనుకో, నేను అడగక్కర్లేదు. నందిని గారు అయితే నేనే ఫోన్ చేసి ఏంటి సినిమా లేవా ఏంటి ఈ కథలో నేను లేనా, ఇంత రుబాబు ఉంటుంది నాకు. అలా మొదలైంది బ్రేక్ నాకు లైఫ్ కదా, మా మదర్ లాగా అంటే సినిమాకు మదర్ ఆమె నాకు బ్రేక్ ఇచ్చింది. సుక్కు ఒక్కడనే ఆఫీస్కి వెళ్ళి ప్రతి సినిమాకు సుకుమార్ గారిని కలిసి టైం ఉంటే ప్రతి సినిమాకి ఏం కలవం, టైం ఉంటే ఒకసారి వెళ్ళి కలిసేద్దాం అని ఉంటాం. అంత స్వేచ్ఛగా ఏ డైరెక్టర్ని కలవము, వేరే ఆఫీసులో తిరగం తక్కువ. సుక్కునైతే పర్టికులర్గా వెళ్ళి కనిపించేస్తాము, సార్ తెలుసు తెలుసు లేరా ఉన్నామని చూస్తే అన్నట్టు. అంత రిలేషన్ బాండింగ్ ఓన్లీ సుకుమార్ గారికి ఉంది. అంటే ఒక సినిమా తీసుకోవడానికి ఆడిషన్ తీసుకుంటారు కదా, అంటే ఎన్ని ఆడిషన్స్ ఏమైనా రిజెక్ట్ అయినా? స్టార్టింగ్ ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. అంటే స్టార్టింగ్ అవే అవకాశాలు వస్తాయా లేదా? ఎప్పుడైనా ఎవరికైనా స్టార్టింగే ఆడిషన్స్ ఉంటాయి. ఒక పేరు వచ్చిన తర్వాత ఆడిషన్ అక్కర్లేదు, వాళ్ళకి అర్థమైపోద్ది క్యారెక్టర్. ఒకప్పుడు ఆఫీసులు తిరిగి ఆడిషన్ చేస్తాం, ఈ జనరేషన్ అవి లేవు కదా. జబర్దస్త్లో సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే యూట్యూబ్ ఏంటంటే ఒకప్పుడు ఆఫీసులే తిరిగి ఫోటోలు ఇచ్చి ట్రై చేసుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు ఇంట్లో మొబైల్ పెట్టుకొని యాక్ట్ చేసినా అది వైరల్ అవుతుంది. అంటే ట్రెండ్ జనరేషన్ అంటే ఏదైనా అంటే అప్పట్లో రిజెక్ట్ అయినవి ఏమన్నా ఉన్నాయా? అంటే ఉండుంటాయి, చాలా గుర్తులేవు. 14-15 ఇయర్స్ కదా. 14-15 ఇయర్స్ ఓకే. అంటే ఇప్పుడు సినిమా అవకాశాల కోసం మీరు వెళ్ళే వల్ల ఆఫీస్లకి అంటే ఇప్పుడు 300 మూవీస్ చేశారు కాదు కాదు, ఇప్పుడు మీరు అడిగిందని నాకు అర్థమైంది. ఎప్పుడైనా స్టార్టింగ్ ఎవరైనా ఎంత పెద్ద కమెడియన్ అయినా పెద్ద హీరోలైనా ఎవరైనా స్టార్టింగ్ ట్రై చేస్తాం, ఆఫీసులు తిరుగుతాం, అడుక్కుంటాం. ఒక పేరు వచ్చిన తర్వాత గ్యాబ్ వచ్చినా ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఆలోచిస్తాం. అంటే ఏంటి అర్థమైందా మీకు? స్టార్టింగ్ ఎవరైనా తిరగాలి, ఎవరైనా అడుక్కోవాలి, సార్ నాకు దాని టాలెంట్ ఉంది అని యాక్ట్ చేసి చూపించాలి. ఒక స్టే ఒక పేరు వచ్చిన తర్వాత ఒక నేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఇట్లా సుకుమార్ లాంటి వాళ్ళని వెళ్ళి కలుస్తాం తప్ప మిగతాళ్ళని ఒక్కళ్ళిద్దరిని కలుస్తాము. అలా బలవడి రమేష్ అంటారు, తర్వాత ఓకే అర్థం ఇంకెవరిని కలవం అట్లా అంతే. నేను ఎవరైనా అంతే. ఇప్పుడు కమెడియన్స్ అందరూ చాలా వరకు హీరోగా చేశారు, మీకు అలాంటి? నేను చెప్పిన కదా, నేను నాకు అవకాశం వస్తే నేను కథ రాస్తా అనుకుంటా, కానీ హీరో ఎందుకు అంటే చాలా ఒకరికి పిచ్చి ఉంటుంది. ఇప్పుడు కొందరు హీరో అవ్వాలనిపించి నాకు కథ చెప్పాలనిపించి అట్లా. మీకు యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ ఎవరండి? నా పేరు చెప్పకు బాబోదు, ఈయనకు సినిమా నాలెడ్జ్ ఎక్కువ. నిజంగా సినిమా నాలెడ్జ్, ఎంత సినిమా నాలెడ్జ్ అంటే మేమే కొన్ని సినిమాలు చూడం, ఈయన అన్ని సినిమాలు చూసి అందులో ఆడ ఏమి యాక్ట్ చేసిండు, వాడు క్యారెక్టర్ ఎలా చేసిండు, నవాజుద్దీన్ సిద్దికీ ఏంది ఇట్లాంటి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, నీలాంటి పడితే బాగుంటుంది అని సినిమా నాలెడ్జ్ ఎక్కువ, సినిమా ప్యాషన్. ఇప్పుడు చెప్పొచ్చు నువ్వు. ఇన్స్పిరేషన్ అంటే రితిక్ రోషన్ బాగా చేస్తాడు. రితిక్ రోషన్ అంటే కొన్ని ఇప్పుడు కమలాసన్ సార్ ఉన్నారు అట్లా. కానీ నేను ఇన్స్పైర్ అయ్యిందంటే ఎక్కువ రితిక్ రోషన్. మొన్న Super 30లో కూడా ఆ చిన్న చిన్న మైనర్స్ ఇప్పటికి కూడా చూస్తూనే ఉంటాం కదా, కానీ రితిక్ రోషన్ అంటే బాగా ఇష్టం. రమేష్ గారిలో తెలియని వేరే యాంగిల్ ఏదన్నా ఉందా? అంటే మీ ఫ్రెండ్షిప్లో మీకు తెలుస్తుంది కదా, బయట బయట కనపడేది వేరే ఉంటుంది, అంటే దోస్తులు అందరి మధ్యలో ఉండేది వేరే ఉంటుంది, అట్లాంటిది ఏమన్నా డిఫరెంట్? నాకైతే ఏం కొత్తగా అనిపించదు రమేష్ అంటే. ఇప్పుడు అంటే ఇప్పుడు రమేష్ మారినా
రమేష్ అనేది కొన్ని చేంజెస్ వచ్చాయి. అవును క్లీన్ షో చేస్తున్నా అందుకే గడం తెలవస్తుంది. నేను ఒక దగ్గర మీ ఫోటో చూసానండి లేడీ గెటప్ ఏంటి అసలు అది అంటే దేని గురించి లేడీ గెటప్ లో మంచి చాలా అందంగా క్యూట్ గా ఉన్నారు అసలు చాలా బాగున్నారు అమ్మాయి లాగానే ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ లదా కాదు కాదు అంటే అప్పుడు ఎప్పుడో కన్నడ పరిశ్రమ నుంచి ఎవరు వచ్చారు నన్ను హీరోగా సినిమా దిద్దామని దానికి ఫోటోషూట్ జరిగింది అది లేడీ గెటప్ వేసా ఇంకా జబర్దస్త్ లేడీ గెటప్ అంటే కామన్ కామన్ అది ఓకే అది కన్నడ సినిమా కోసం ఫోటోషూట్ చేసింది అది అయిపోయింది 2015లో నన్ను హీరోగా కన్నడలో సినిమా దిద్దాం అనుకున్నారు వాళ్ళే జెన్యున్గా వాళ్ళే వచ్చారు నా దగ్గరికి ఓకే మీరు నోటితో మ్యూజిక్ ప్లే చేస్తారు ఒకసారి దాన్ని అదేంటంటే ఊరికే అప్పుడప్పుడు ఏంది కళాకారుడుగా చాలా బాగుంటుంది మీకు ఒక విషయం చెప్తా కమెడియన్స్ అందరినీ మ్యాక్సిమం నాలాంటి నా ఏజ్ కమెడియన్స్ అందరూ టీవీ షోలో పిలిచినప్పుడు ఏదో ఒకటి చేయాలంటారు చేస్తే స్కిట్ చేస్తాం మామూలుగా నాకేంటంటే అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తా మేము ఎవరన్నా సాంగ్స్ పాడితే మేము మ్యూజిక్ కొడుతుంటా దీన్ని బీట్ బాక్సింగ్ అంటారు మిమిక్రీ ఇది ఒక భాగం బీట్ బాక్సింగ్ అంటే ఎవరన్నా పాడాలి పాడితేనే దానికి అందం ఇప్పుడు మామూలుగా పాడకుండా కొడితే ఏంటంటే బీట్ బాక్సింగ్ ఏంటంటే చాలామంది బీట్ బాక్సింగ్ అని కొడితే వస్తుంది యూట్యూబ్లో అది ఇక్కడ మన ఇండియాలో తక్కువ కానీ ఇంటర్నేషనల్ అటు ఫారెన్లలో అయితే పెద్ద పెద్ద కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడు మన పాటతో తీయగలాగా దీన్ని బీట్ బాక్సింగ్ అంటారు అంతే అదొక సెక్షన్ అది సింగర్స్ ఉండి పాడితే అర్థం ఉంటుంది ఇట్లా పిచ్చి పిచ్చి ఏంటి పిచ్చిలేసింది ఏంటి అనుకుంటారు బట్ దాని గురించి తెలిసే అరే భలే వాయిస్తుందో అంటారు అంటే ఇప్పుడు సంతోష్ గారిలో ఒక యాక్టర్ వదిలేయండి ఒక బిజినెస్ మ్యాన్ తీసేయండి ఇంకే డిఫరెంట్ ఏమన్నా సంతోష్ స్పెషల్ యాక్టివిటీస్ రియల్ లైఫ్లో నాకు తెలిసి మనం సినిమాలలో చూస్తాం కదా స్క్రీన్ మీద హీరోలను నా వరకు మా బ్యాచ్లో హీరో అంటే ఓన్లీ సంతోష్ అంతే నాకు తెలిసి నా బ్యాచ్లో మా టీమ్ ఫ్లో నా ఆరుగురిట్లో ఓన్లీ హీరో అంటే ఈయన అందరం కమెడియన్స్ ఈయన ఒక్కడే హీరో ఓకే సంతోష్ గారు మీ ఫ్రెండ్స్ అందరి గురించి ఒక్క మాటలో నేను అడుగుతూ ఉంటాను పేరు చెప్తూ ఉంటాను వాళ్ళ గురించి ఒక్కొక్క మాటలో మీరు చెప్పండి వేణు ప్యూర్ వెంకి అంటే ఫోట్రియా వెంకి ప్యూరిటీ అవే చెప్తున్నాను ఓకే చంద్ర క్లారిటీ 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 రమేష్ ముక్కుసూటి ధనరాజ్ జోవియల్ చినాల్ మీ ఫ్రెండ్షిప్ అంటే మీ 6 మెంబర్స్ ఫ్రెండ్షిప్ గురించి ఒక్క మాటలో చెప్పండి మీ ఇద్దరు చెప్పండి అంటే ఏంటి నిన్న నేను చెప్తే ముందు కిక్ సంతోష్ చెప్పాలి డిసెంబర్ 31 మీరు చెప్పినా కూడా ఉంటుంది కదా ఒక మాటలో చెప్తాను నేను ఐ షుడ్ సే మొన్న డిసెంబర్ 31 రోజు అందరం కలిసినాము కేక్ తీసుకొచ్చిండు వేణు హ్యాపీ ఫ్రెండ్ డే అనేదో రాసిండు ఫ్రెండ్ కాదురా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ కదా ఫ్రెండ్స్ ఉండాలి కదా అంటే ఫ్రెండ్స్ కాదురా మనందరము ఒక్కటే వన్ అండి వన్ సో మేము ఆరుగురం కానీ మా ఏది ఉన్నా కానీ కోపాలు వస్తాయి తాపాలు వస్తాయి కానీ మాకు మేము ఇప్పుడు రమేష్ మీద ఏమున్నా కానీ ఇద్దరు అనిపించదు ఒక క్షణం అంతే ప్రేమ ఓవర్లాప్ చేసేస్తుంటుంది ప్రేమ ఏదున్నా కానీ ఆ ప్రేమ ఓవర్లాప్ చేయడం వల్ల ఇష్టాలు పెరుగుతున్నాయి డే బై డే పిచ్చి పిచ్చిగా స్నేహం పెరుగుతుంది సో అంతకంటే మించి చెప్పలేము సో అందరంటే పిచ్చి ఎందుకంటే ఈ 6 మంది కలిస్తే ఇంకా వేరే ఏమొద్దు అనిపిస్తుంటుంది ఆ టైం స్పెండ్ చేస్తే చాలా అనిపిస్తుంది ఓకే హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతికా మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ గైస్ ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిశ్రావాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ మై నేమ్ ఇస్ కృతి గర్గ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ